Hello viewers, welcome to Achievers Academy. In this video, we shall mainly discuss about the third week February current affairs, right? So February current affairs ki sambandhinchi third week ki sambandhinchina mukhyamaina amshalu ee video lo telusukobothunnam. So mana competitive exams ki upayogapadela ee video nu roopondinchadam jarigind anamata, right? So first topic ento chuddamu, that is Lassa fever. Okay, so Lassa fever. So ee fever itivala vaarthallo nilichindi enduku enduku anante mukhyanga ee Lassa fever ki sambandhinchi ee fever sokina vallu దాదాపు ముగ్గురు ఇక్కడ యూకేలో మరణించడం జరిగిందన్నమాట. ఓకే, సో ఈ లాసా ఫీవర్ సోకిన ముగ్గురు యూకేలో మరణించడం జరిగింది. అండ్ వాళ్ళ యొక్క ట్రావెల్ హిస్టరీ, అంటే వాళ్ళు ఏ ప్రదేశాల నుండి వచ్చారో ఒకసారి కనుక చెక్ చేస్తే, వాళ్ళు ముఖ్యంగా వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్. ఓకే, సో వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ నుండి వాళ్ళు యూకేకి వచ్చారు అండ్ ఈ ఫీవర్తో ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు అండ్ ఇటీవల వాళ్ళు మరణించడం జరిగిందన్నమాట, రైట్? సో ఈ లాసా ఫీవర్కి సంబంధించి వార్తల్లో నిలిచింది కాబట్టి మనం ఈ ఫీవర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని చూసుకోవాలి. సో మొట్టమొదటిసారి ఈ లాసా ఫీవర్ అనేది మనకి ఎక్కడ నైజీరియాలో డిస్కవర్ చేశారన్నమాట. ఎక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్, ద లాసా ఫీవర్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ద కంట్రీ ఆఫ్ నైజీరియా. నైజీరియాలో ఈ ఫీవర్ని డిస్కవర్ చేశారన్నమాట. అదేవిధంగా ముఖ్యంగా ఈ వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నైజీరియా, సియెరా లియోన్, లైబీరియా, గినియా, సో ఇలాంటి దేశాల్లో ఈ లాసా ఫీవర్ అనేది ఒక నార్మల్ ఫీవర్ లాగా ఉంటుంది. అండ్ వేరే ప్రదేశాలకు చెందిన వాళ్ళు కనుక ఈ ఫీవర్తో ఇన్ఫెక్ట్ అయితే చనిపోయే ప్రమాదాలు ఉన్నాయన్నమాట, రైట్? సో ఒకసారి మనకి లాసా ఫీవర్ని కనుక గమనిస్తే, ముఖ్యంగా ఈ లాసా ఫీవర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే ర్యాట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. దేని ద్వారా? ర్యాట్స్, ఎలుకల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ లాసా అనే వైరస్, ఓకే, ఈ వైరస్, ఈ ఫీవర్ని కలుగజేసే వైరస్ అనేది ముఖ్యంగా మనకు ఎలుకలు ఈ వైరస్ని క్యారీ చేస్తూ ఉంటాయన్నమాట. సో మన ఫుడ్ ఐటమ్స్ కానీ, ఫుడ్ ఆర్టికల్స్ కానీ ఏ వేటినైనా ఈ ఎలుకలు ఇన్ఫెక్ట్ చేస్తుంటే, ఆ ఫుడ్ని మనం తీసుకుంటే ఆ విధంగా మనకు ఈ లాసా ఫీవర్ సోకే ప్రమాదం ఉందన్నమాట, రైట్? సో ఇది యూకేలో ఇటీవల ఈ ఫీవర్కి సంబంధించిన మూడు కేసులు అండ్ ఆ ముగ్గురు మరణించడం జరిగింది. అందుకే లాసా ఫీవర్ వార్తల్లో నిలిచింది. ఓకే, సో ఒకసారి కనుక చూస్తే, ఏ పర్సన్ కెన్ బికమ్ ఇన్ఫెక్టెడ్ ఇఫ్ దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ దట్ ఈస్ కంటామినేటెడ్ విత్ ద యూరిన్ ఆర్ ఫీకస్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ర్యాట్. ఓకే, సో మనం తినే ఆహార పదార్థాలు, వాటిలో ర్యాట్ యొక్క యూరిన్ కానీ ఫీకస్ కానీ ఉంటే, దాన్ని మనం చూసుకోకుండా తిన్నామనుకోండి, అప్పుడు మనకి ఈ లాసా ఫీవర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇండియాకి సంబంధించి ఎలాంటి ప్రమాదం లేదు, ముఖ్యంగా వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ లాసా ఫీవర్కి సంబంధించి మనకు చాలా కేసెస్ రిజిస్టర్ అవుతూ ఉంటాయన్నమాట, రైట్? సో ఒకసారి ఈ లాసా ఫీవర్కి సంబంధించి సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే, ఫీవర్ ఉంటుంది, హెడ్ఏక్ ఉంటుంది, సోర్ థ్రోట్ ఉంటుంది, అంటే మింగలేకపోవడం. సో అదేవిధంగా చెస్ట్ అండ్ మజిల్ పెయిన్ ఉంటుంది, నాసియా అంటే మార్నింగ్ లేవగానే హెడ్ఏక్ ఉండడం, అదేవిధంగా వామిటింగ్స్ అనేవి కూడా ఈ లాసా ఫీవర్ సింప్టమ్స్లో భాగంగా మనం చూడొచ్చు. అండ్ ఒకసారి కనుక సివియర్ అయితే ఈవెన్ బ్లడ్ వామిటింగ్స్ కూడా అయ్యే అవకాశం ఉంది ఈ లాసా ఫీవర్ బారిన పడితే, రైట్? సో లాసా ఫీవర్ విషయానికి వస్తే ఇది ఒక వైరల్ ఫీవర్ అన్నమాట. ఓకే, సో లాసా ఫీవర్ ఈజ్ అన్ వైరల్ ఫీవర్ అండ్ ఇట్ ఈస్ ఇన్ఫెక్టెడ్ టు హ్యూమన్స్ బై ర్యాట్స్. ఓకే, ర్యాట్స్ కలుషితం చేసిన ఆహారం తినడం ద్వారా ఈ లాసా ఫీవర్ సోకే ప్రమాదం ఉందన్నమాట. సో మొట్టమొదటిసారి దీన్ని 1969లో డిస్కవర్ చేశారు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటో చూద్దాము, గవర్నమెంట్ బ్యాన్ ఆన్ చైనా లింక్డ్ యాప్స్. ఓకే, సో మనందరికీ తెలుసు జూన్ 14, 2020 ఏం జరిగింది. సో అక్కడ గల్వాన్ వ్యాలీ క్రాష్ జరిగింది. అందులో అనేక మంది ఇండియన్ సోల్జర్స్ తమ ప్రాణాలు కోల్పోయారు. సో దానికి రిటాలియేషన్గా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే చాలా వరకు యాప్స్ని బ్యాన్ చేయడం జరిగింది, అంతే కదా? అదేవిధంగా అండ్ రీసెంట్గా కూడా మళ్ళీ ఫిబ్రవరి 3rd వీక్లో ఇండియన్ గవర్నమెంట్ కొన్ని చైనా దేశానికి సంబంధించిన యాప్స్ని బ్యాన్ చేయడం జరిగిందన్నమాట. సో యాప్స్ యొక్క లిస్ట్ని కనుక చూసుకుంటే, సో ఓవరాల్గా మొత్తం 54 యాప్స్ని బ్యాన్ చేశారు. ఓవరాల్గా 54 యాప్స్ బ్యాన్ చేశారు. అండ్ ఈ టెక్నాలజీకి సంబంధించి, అప్లికేషన్కి సంబంధించిన అన్ని విషయాలు చూసుకునే మంత్రిత్వ శాఖ ఏది అని అంటే, దట్ ఈస్ మీటీ అని అంటాం, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ మంత్రిత్వ శాఖ ఐటీ విషయాలకు సంబంధించి, అదేవిధంగా మనకు ఈ టెక్నాలజీకి సంబంధించిన అన్ని అంశాలు ఈ మీటీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చూసుకుంటుంది. అండ్ రీసెంట్గా ఈ 54 యాప్లను కూడా బ్యాన్ చేసిన మంత్రిత్వ శాఖ ఏంటి అని అంటే మీటీ.
రైట్. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక యాప్స్ విషయానికి వస్తే ముఖ్యంగా మనకు ఈ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏ అధికారం ప్రకారం అంటే ఈ మంత్రిత్వ శాఖకు ఏ అధికారం ప్రకారం ఈ యాప్స్ని బ్యాన్ చేశారు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69. ఓకే, సో ఐటీ యాక్ట్ సెక్షన్ 69 ప్రకారం పలానా మంత్రిత్వ శాఖకు లేదా ఇండియన్ గవర్నమెంట్కి ఈ పవర్ ఉంటుందన్నమాట. ఏ పవర్ అంటే బ్యాన్స్ యాప్స్ని బ్యాన్ చేసే పవర్, యాప్స్ని బ్యాన్ చేసే పవర్ రైట్. ఇక బ్యాన్ అయిన యాప్స్ని కనుక చూసుకుంటే మనకు ముఖ్యంగా స్నేక్ వీడియో మేకర్, ఇది ఒక వీడియో ఎడిటింగ్ యాప్. అదేవిధంగా నైస్ వీడియో బైడు, ఇది కూడా ఒక వీడియో ఎడిటింగ్ యాప్. అదేవిధంగా మనకి గేమ్స్, సో ముఖ్యంగా కాల్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ ఇలాంటి యాప్స్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్ రైట్. సో ముఖ్యంగా మనం ఈ స్లైడ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే సెక్షన్ 69 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఓకే, సో ఏ చట్టం ప్రకారం, ఏ సెక్షన్ ప్రకారం గవర్నమెంట్ యాప్స్ని బ్యాన్ చేస్తుంది అంటే సెక్షన్ 69 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ రైట్. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలపండి రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, తెలుగులో దీన్నే ద్రవ్యోల్బణం అంటున్నాం. ఓకే, సో ఇన్ఫ్లేషన్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే ద కంటిన్యూస్ రైజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, వస్తువులు మరియు సేవల యొక్క ధరలు కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటే దాన్నే మనం ద్రవ్యోల్బణం అంటాము, ఇన్ఫ్లేషన్ అంటాము, అవునా. సో ఈ ఇన్ఫ్లేషన్ ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే ఇటీవల మనకు ముఖ్యంగా ఈ ఇన్ఫ్లేషన్ని కట్టడి చేసే అంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో పెట్టే ముఖ్యమైన సంస్థ ఏది ఇండియాలో అంటే ఆర్బీఐ. ఏంటి ఆర్బీఐ? ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని లిమిట్లో అంటే నియంత్రణలో పెడుతుంది. సో ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా పెరిగినా ప్రమాదమే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, అండ్ బాగా తక్కువ అయిపోయినా కూడా ప్రమాదమే ఆర్థిక వ్యవస్థకు. సో ఈ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం, ఈ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసే బాధ్యత ఎవరిది? ఆర్బీఐది. అండ్ ముఖ్యంగా ఆర్బీఐలో మనకు ఒక ఎంపీసీ అని ఉంటుంది అన్నమాట. ఏముంటుంది? ఎంపీసీ. సో దీన్నే మనం మానిటరీ పాలసీ కమిటీ అని అంటాం. ఏమంటాము? మానిటరీ పాలసీ కమిటీ, ద్రవ్య విధాన కమిటీ అని చెప్పొచ్చు దీన్ని. ఓకే, ద్రవ్య విధాన కమిటీ, మానిటరీ పాలసీ కమిటీ. సో ఈ మానిటరీ పాలసీ కమిటీ ద్వారా వివిధ రేట్లు, సో మనకు బ్యాంక్ రేట్ కానివ్వండి, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, వీటిని తగ్గిస్తూ పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది, ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచుతుంది అన్నమాట. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచుతుంది. సో ఈ విధంగా మనకు మొట్టమొదటిసారి ఫిబ్రవరి నెలలో ఆర్బీఐ ఏం చెప్తుంది అని అంటే, ఆర్బీఐ ఏం చెప్తుంది అంటే ద్రవ్యోల్బణం ఎంత శాతం ఉండాలి భారతదేశంలో అంటే 4 ± 2% ఉండాలి. అంటే సింపుల్గా ఏంటి, నార్మల్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏది అని అంటే 4%. ఓకే, సో దీనికి తక్కువ అంటే 2% వరకు పోయినా కూడా ఏం ప్రమాదం లేదు, దీనికి ఎక్కువ అంటే +2% అంటే 6%కి ఇన్ఫ్లేషన్ చేరిన, ద్రవ్యోల్బణ శాతం చేరినా కూడా ఎలాంటి ప్రమాదం లేదు. 4 ± 2% అంటే 2% తగ్గొద్దు, 6% పెరగొద్దు ఈ ద్రవ్యోల్బణం అనేది. కానీ ఫిబ్రవరి నెలలో జరిగింది ఏంటి అంటే 0.1% ఇన్ఫ్లేషన్ పెరిగింది అన్నమాట రైట్. సో ద్రవ్యోల్బణ రేట్ అనేది 0.1% పెరిగింది. ఈ విధంగా మొట్టమొదటిసారి ఆర్బీఐ తన మానిటరీ పాలసీ ఏదైతే ఉందో, మన మానిటరీ పాలసీ ఏదైతే ఉందో అది విఫలం చెందినట్టుగా, ఫెయిల్ అయినట్టుగా మనం భావించవచ్చు అన్నమాట రైట్. సో మొట్టమొదటిసారి ఆర్బీఐ పేర్కొన్న దానికన్నా అంటే 6%ని మించొద్దు అని ఆర్బీఐ చెప్పింది కదా, కానీ ఫిబ్రవరి నెలలో 0.1% పెరిగింది. సో ఈ 0.1% కదా పెరిగింది అని మనం తక్కువ అంచనా వేయలేము. ఈ 0.1% కూడా మన వస్తువుల ధరలు, సేవల ధరలను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. అందుకే ద్రవ్యోల్బణం అనేది వార్తల్లో నిలిచింది రైట్. సో మొట్టమొదటిసారి ఫిబ్రవరి మంత్లో ఆర్బీఐ నిర్దేశించిన 6% కంటే 0.1% ద్రవ్యోల్బణం పెరిగింది కాబట్టి ఈ ఇన్ఫ్లేషన్ కి సంబంధించిన టాపిక్ ని మనం ఇక్కడ డీల్ చేస్తున్నాం అన్నమాట రైట్. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద్రవ్యోల్బణం ఇన్ తెలుగు, అండ్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా ఈజ్ ఆఫ్ ఆర్బీఐ రైట్. ఆర్బీఐ త్రూ ఇట్స్ మానిటరీ పాలసీ కమిటీ మానిటర్స్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఇండియా. ద నార్మల్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా ఈజ్ 4% రైట్. అండ్ ఆర్బీఐ ఫిక్సెస్
RBI fixes the certain percentage of controlling inflation, that is 4% plus or minus 2. Ante, it should not go below than 2%, it should not go higher than 6%. But for the first time, the inflation rate of India has gone to 6.01%. That is why we are discussing about inflation, right? And because we have discussed this inflation. Now, if this inflation is controlled, the Monetary Policy Committee is a so Monetary Policy Committee lo overall ga 6 members untaru enta mandi untaru 6 members untaru so ee 6 members lo mugguru RBI tarafu nundi untaru okay so 3 members belong to RBI and 3 members belong to central government nundi mugguru pratinidhulu untaru anamata so overall ga ee Monetary Policy Committee ki chairman evaru ante RBI governor ee Monetary Policy Committee ki chairman ga untaru right RBI governor monetary policy committee ki chairman ga untaru ika migita mugguru sabhyulu evaraithe unnaro evaru central government nundi unna sabhyulu evaraithe unnaro vallu mukhyanga finance shaka karyadarshi revenue shaka karyadarshi villantha kuda ee mugguru sabhyulu ga untaru anamata right so idi monetary policy committee ki sambandhinchi manam telusukovalsina information right aa tarvata vaartalu nilchina inko mukhyamaina amsham that is Ilkar Aichi evaru Ilkar Aichi so ee Ilkar Aichi ane vyakti enduku తలో నిలిచాడు అంటే రీసెంట్ గా మనందరికీ తెలిసిందే ఎయిర్ ఇండియాని టాటా సంస్థ కొనుగోలు చేసింది అవునా సో రీసెంట్లీ ఎయిర్ ఇండియా వాస్ బాట్ బై టాటా రైట్ అండ్ టాటా థాట్ ఆఫ్ అపాయింటింగ్ Ilkar Aichi యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఈఓ ఆఫ్ ఎయిర్ ఇండియా ఓకే సో ఎయిర్ ఇండియాకి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఈఓగా ఈ Ilkar Aichi అనే వ్యక్తిని నియమించాలి అనుకుంటుందన్నమాట ఓకే సో ఈ Ilkar Aichi ఎవరు అంటే టర్కిష్ ఎయిర్లైన్స్ ఓకే సో ఈ టర్కిష్ ఎయిర్లైన్స్కి చైర్మన్గా ఉన్నాడు ఇంతకుముందు సో నష్టాల్లో ఉన్న ఈ టర్కిష్ ఎయిర్లైన్స్ని ఏం చేశాడు ఇతను నష్టాల నుండి బయటికి తీసుకొని వచ్చాడనమాట సో ఇతని ట్రాక్ రికార్డ్ బాగుంది కాబట్టి ఇతన్ని ఏంటి తదుపరి ఎయిర్ ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్ కమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించాలి అని టాటా సంస్థ భావిస్తుంది రైట్ ఆ తర్వాత ఇతను నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉండలేను అని కూడా ప్రకటించేశాడు రైట్ సో ముఖ్యంగా ఈ Ilkar Aichi అనే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి సింపుల్గా ఎందుకు అనంటే ఇతడిని ఎయిర్ ఇండియా సో రీసెంట్గా టాటా సంస్థ ఎయిర్ ఇండియాని కొన్నది కాబట్టి ఆ సంస్థకి Ilkar Aichini ఎండిగా నియమించాలనుకుంది బట్ హీ డినైడ్ దట్ ఆఫర్ ఓకే సో ఆ ఆఫర్ని ఇతను డినై చేశాడన్నమాట రైట్ ఆ తర్వాత వార్తలో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఎన్టీఎస్ సో దీన్నే మనం సింపుల్గా సీడ్ స్కీమ్ అనొచ్చు రైట్ సో ముందుగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ సీడ్ స్కీమ్ అంటే ఏంటి అసలు ఈ సీడ్ స్కీమ్ని ఏ మంత్రిత్వ శాఖ డెవలప్ చేస్తుంది లేదా అమలు చేస్తుంది అంటే మనకు ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఓకే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అంటాము తెలుగులో ఓకే సామాజిక న్యాయ మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ ఒక కొత్త ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది ఏంటది సీడ్ స్కీమ్ మరి ఈ సీడ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఎన్టీఎస్ డిఎన్టీఎస్ అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ డీనోటిఫైడ్ ఓకే డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ కమ్యూనిటీస్ ఓకే సో వీరి కోసం ఎవరి కోసం డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్లకు వాళ్ళని ఆర్థికంగా బలపరచడం కోసం వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ సీడ్ అనే స్కీమ్ని ప్రారంభించింది అన్నమాట ఓకే మరి డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే ఎవరు ముఖ్యంగా ఎవరైతే నేర ప్రవృత్తి కలిగిన ట్రైబ్స్ ఉంటారో ఓకే సో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన ట్రైబ్స్ ఉంటారు కదా సో ముఖ్యంగా మనకు ఎరుకల వారు అని అంటాం సో ఈ ఎరుకల వారికి సంబంధించి వీళ్ళను డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటారన్నమాట సో ఇదంతా కూడా ప్రస్తుతం కాదు ఇంగ్లీష్ వాళ్ళు చేసిన క్లాసిఫికేషన్ ట్రైబ్స్ని ఈ విధంగా క్లాసిఫై చేశారన్నమాట ఓకే సో డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే నేర ప్రవృత్తి కలిగిన గిరిజనులను డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటారు సో వాళ్ళు నేర ప్రవృత్తి కలిగి ఉంది కాబట్టి వాళ్ళు సాధారణంగా దొంగతనాలు లేదా కిడ్నాపింగ్లు ఇవన్నీ చేస్తారు సో వాళ్ళని ఆ బాట నుండి మరలించి కొత్త జీవితం
జీవనోపాధి అవకాశాలను కల్పించడం కోసం న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్ ని ప్రారంభించింది అన్నమాట. ఓకే, నోమాడిక్ సెమీ నోమాడిక్ కమ్యూనిటీస్ అంటే ఎవరు అంటే ఒక ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకోకుండా రకరకాల ప్రాంతాలు తిరుగుతూ, ఓకే, సో వీళ్ళనే దేశ దిమ్మరులు అంటాం కదా, సో రకరకాల ప్రాంతాలు తిరుగుతూ జీవనోపాధిని పొందే వారిని మనం నోమాడిక్ ట్రైబ్స్ అని అంటాం అన్నమాట. సో నోమాడిక్ ట్రైబ్స్ అంటే ఎవరు, ఒక ప్రాంతంలో సెటిల్ కాకుండా రకరకాల ప్రాంతాల్లో జీవనోపాధి కోసం తిరిగే వారిని నోమాడిక్ ట్రైబ్స్ అని అంటాం. సో వీళ్లకు ఆర్థికంగా వీళ్ళను బలపరచడం కోసం, వీళ్ళను జనజీవన స్రవంతిలోకి సభ్యులుగా చేర్చడం కోసం మనకు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సో ఈ మంత్రిత్వ శాఖ సీడ్ అనే స్కీమ్ని ప్రారంభించింది అన్నమాట. రైట్, సో ఈ స్కీమ్లో భాగంగా ఓవరాల్గా 200 కోట్ల రూపాయలను రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు చేయనున్నారు. 200 కోట్ల రూపాయలను రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు చేయనున్నారు. దట్ ఈస్ ఫ్రమ్ 2021-22 టు 2025-26. సో ఈ 5 సంవత్సరాల కాలంలో 200 కోట్ల రూపాయలు ఈ కమ్యూనిటీస్పై, ఈ సామాజిక వర్గాలపై ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. సో ఆ స్కీమ్ పేరే ఏంటి, సీడ్ అనే స్కీమ్. సో మనకు సొసైటీ పేపర్లో, ఎస్పెషల్గా గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో సొసైటీ అని ఒక సపరేట్ పేపర్ ఉంటుంది, పేపర్ 2లో, అవునా. సో దాంట్లో ఈ గిరిజనులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వీళ్ళకి సంబంధించి స్టార్ట్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. రైట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ. ఓకే, సో మనందరికీ తెలిసిందే 2023లో భారతదేశం G20 ప్రెసిడెన్సీని స్వీకరించనుంది, అవునా. సో 2023లో G20 సమావేశం ఎక్కడ జరగనుంది, లేదా ఈ G20 సమావేశాలకు అధ్యక్షతన భారతదేశం నిర్వహించనుంది అన్నమాట. ఓకే, సో హూ విల్ బి ద ప్రెసిడెంట్ ఆఫ్ G20 సమ్మిట్ విచ్ విల్ బి హెల్డ్ ఇన్ 2023 అంటే ఇండియా. సో ఈ G20 సమ్మిట్ రాబోయే సంవత్సరంలో జరగనుంది కాబట్టి దానికన్నా ముందే ఇండియా కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి. దాంట్లో భాగంగానే ఒక G20 సెక్రటేరియట్ని ఢిల్లీలో ఏర్పాటు చేశారన్నమాట. ఓకే, G20 సెక్రటేరియట్ని ఎక్కడ, ఢిల్లీలో ఏర్పాటు చేశారు. సో మరి ఈ G20 దేశాలు అంటే ఏంటి, సో G20 కంట్రీస్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో ఈ G20 దేశాల్లో ముఖ్యంగా మనకు USA, UK, రష్యా, కెనడా, ఇండియా, చైనా, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సో ఇలాంటి డెవలపింగ్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ G20లో కూటమిగా ఉంటాయన్నమాట. సో ఈ G20 దేశాల విషయానికి వస్తే ప్రపంచంలోని 80% పాపులేషన్ అంతా కూడా ఈ G20 దేశాల్లోనే ఉంటుంది. అండ్ ప్రపంచానికి సంబంధించిన 90% GDP అంతా కూడా ఈ G20 దేశాల నుండే వస్తుంది. సో ఇది ఒక చాలా పెద్ద కూటమి G20 కంట్రీస్కి సంబంధించి. సో ఈ G20 కంట్రీస్ యొక్క సమావేశానికి ప్రెసిడెన్సీగా భారతదేశం ఉండబోతుంది ఎప్పుడు, 2023. సో దానికన్నా ముందు ఆ 2023లో భారతదేశం ప్రెసిడెంట్గా ఆ సమావేశాలకు ఉండనుంది కాబట్టి ముందే ఆ సమావేశాలకు సంబంధించి ఏ విధంగా సమావేశాలు నిర్వహించాలి, ఏ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అతిథులను ఆహ్వానించాలి, దీనన్నిటికీ సంబంధించి ప్లాన్ వర్కౌట్ చేయడం కోసం G20 సెక్రటేరియట్ని ఢిల్లీలో ఏర్పాటు చేశారన్నమాట. ఇక్కడ ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, సో గుర్తుపెట్టుకోండి, ఇండియా విల్ హోల్డ్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ G20 ఫ్రమ్ 1 నవంబర్ 2022 to 30 నవంబర్ 2023. సో సంవత్సర కాలం పాటు G20 సభ్య దేశాలకు భారతదేశం ప్రెసిడెంట్గా ఉండనుందన్నమాట, ప్రెసిడెంట్గా ఉండనుందన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుతం జరగబోయే G20 సమావేశం, ఓకే, సో 2022లో G20 సమావేశం ఎక్కడ జరుగుతుంది, ఇండోనేషియాలో జరుగుతుంది. రైట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్. ఓకే, సో ఈ సుస్థిర అభివృద్ధి, దీన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటాం. ఓకే, సో సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రతి సంవత్సరం ఈ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ అనేది నిర్వహిస్తారన్నమాట. సో ఈ సంవత్సరానికి సంబంధించి ఈ సమిట్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అండ్ ఈ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ని నిర్వహించే సంస్థ ఏది అని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆ సంస్థ పేరేంటి, టెరీ అని అంటాం. ఏమంటాము, టెరీ. సో టెరీ అంటే ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్, ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ టెరీ. ఈ సంస్థ ప్రతి సంవత్సరం వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ని నిర్వహిస్తుందన్నమాట. రైట్, సో దీంట్లో భాగంగా ఈ 16 ఫిబ్రవరిన నరేంద్ర మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ సమావేశాన్ని ప్రారంభించారు. సో ఈ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్లో భాగంగా ఒక స్కీమ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ స్కీమ్ ఏంటి అంటే స్వామిత్వ అనే స్కీమ్. ఏం స్కీమ్, స్వామిత్వ అనే స్కీమ్. సో ఈ స్వామిత్వ అనే స్కీమ్
ముఖ్యంగా పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ ఓకే పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ ఈ స్వమిత్వ అనే స్కీమ్ ని చేపడుతుంది అన్నమాట అసలు స్వమిత్వ అంటే ఏంటి అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ ఓకే సో ఈ సమావేశాన్ని ప్రారంభిస్తున్నప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక స్కీమ్ ని లాంచ్ చేశారు దాన్ని మనం స్వమిత్వ స్కీమ్ అని అంటున్నాం సో సింపుల్ గా ఏం లేదు ఈ స్వమిత్వ అనే స్కీమ్ లో భాగంగా విలేజెస్ అన్నిటినీ కూడా మ్యాప్స్ రూపంలో రూపొందించనున్నారు అన్నమాట సో భారతదేశంలో ఉన్న అన్ని గ్రామాల యొక్క మ్యాప్స్ ని రూపొందిస్తారు సో ఈ మ్యాప్స్ ని రూపొందించడం వల్ల లాభం ఏంటి అంటే ఎవరి భూమి ఎక్కడ ఉంది ఎవరి ల్యాండ్ ఎక్కడ ఉంది ఓకే సో దానికి సంబంధించి ఖచ్చితత్వంతో ఓకే సో ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ రైతులకు అందించడం కోసం ఇందులో ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది రైతుల భూమి ఎక్కడ ఉంది ఎవరి భూమి ఎంత ఉంది సో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా డ్రోన్ టెక్నాలజీతో డ్రోన్ సహాయంతో ఏం చేస్తారు గ్రామాల యొక్క మ్యాప్స్ ని తయారు చేస్తారు అన్నమాట ఓకే గ్రామాల యొక్క మ్యాప్స్ ని తయారు చేస్తారు రైట్ సో ఒకసారి గనుక మనం గమనిస్తే ముఖ్యంగా 1,08,333 గ్రామాలకు ఈ డ్రోన్ సర్వే కంప్లీట్ అయిపోయింది అన్నమాట సో డ్రోన్స్ పైనుండి వెళ్తూ ఏం చేస్తాయి ఆ విలేజ్ యొక్క ఇమేజెస్ ని క్యాప్చర్ చేస్తాయి సో ఆ ఇమేజెస్ ని క్యాప్చర్ చేసిన తర్వాత ఆ ఇమేజెస్ అన్నిటిని కలిపి ఆ గ్రామం యొక్క మ్యాప్ ని రూపొందిస్తారన్నమాట సో ఈ విధంగా డిజిటలైజ్ చేయడం ద్వారా ఈజీగా ఎవరి ల్యాండ్ ఎక్కడుందో ఈజీగా గుర్తుపట్టొచ్చు అన్నమాట ఓకే సో విలేజ్ మ్యాపింగ్ కోసం ప్రారంభించిన కార్యక్రమమే ఈ స్వమిత్వ అనే కార్యక్రమం రైట్ సో దీన్ని ఎగ్జామ్లో క్వశ్చన్గా అడిగే ఛాన్స్ ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ స్వమిత్వ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు మ్యాపింగ్ ఆఫ్ విలేజెస్ ఏంటి మ్యాపింగ్ ఆఫ్ విలేజెస్ గ్రామాలను మ్యాపింగ్ చేయడం గ్రామాలకు మ్యాపులను తయారు చేయడమే ఈ స్వమిత్వ అనే స్కీమ్ రైట్ ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ తారాపూర్ మసాకర్ రైట్ సో మనకి జలియన్ వాలా బాగ్ మసాకర్ తెలుసు అవునా సో జలియన్ వాలా బాగ్ హత్యకాండ అంటాం రైట్ సో ఈ జలియన్ వాలా బాగ్ హత్యకాండ తర్వాత అత్యంత బ్రిటిష్ వారు అత్యధిక మందిని చంపిన హత్యాకాండ ఏది అని అంటే అది ఈ తారాపూర్ మసాకర్ కానీ ఈ తారాపూర్ హత్యాకాండకు సంబంధించి మనకు చరిత్రలో ఎక్కడ మనం దీన్ని చదవలేదు అవునా సో ఈ తారాపూర్ మసాకర్ దీన్ని చరిత్రలో ఎవరు కూడా ప్రస్తావించలేదు అండ్ జలియన్ వాలా బాగ్ తర్వాత అత్యంత పెద్ద బ్రిటిష్ దాడి ఈ తారాపూర్లో జరిగింది దీనికి సరైన గుర్తింపు లభించలేదని చెప్పేసి బీహార్ చీఫ్ మినిస్టర్ ఎవరు నితీష్ కుమార్ సో ఈ నితీష్ కుమార్ గారు ఏమన్నారంటే ప్రతి సంవత్సరం అంటే ఈ తారాపూర్ మసాకర్ జరిగిన రోజు ఎప్పుడు ఫిబ్రవరి 15 సో ఈ ఫిబ్రవరి 15ని షహీద్ దివస్గా జరుపుకోవాలి అని బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు ప్రకటించారు సో ఇది వార్తల్లో నిలిచింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సో తారాపూర్ హత్యాకాండ ఏ రాష్ట్రంలో జరిగింది అంటే బీహార్ రాష్ట్రంలో జరిగింది సో ఈ హత్యాకాండకు చరిత్రలో చోటు లేదు చరిత్రలో దీనికి చోటు కల్పించలేదు అని చెప్పేసి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హ్యాస్ సెడ్ దట్ ఫిబ్రవరి 15 షెల్ బీ సెలబ్రేటెడ్ యాజ్ షహీద్ దివస్ అమరవీరుల దినోత్సవంగా జరపాలి అని చెప్పారన్నమాట ఓకే సో ఒకసారి కనుక మనం చూసుకుంటే ఆన్ ఫిబ్రవరి 15, 1932 సో ఈ హత్యాకాండ ఎప్పుడు జరిగింది 1932లో జరిగింది ఏ గ్రూప్ ఆఫ్ యంగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ప్లాన్డ్ టు హోయిస్ట్ ఎ నేషనల్ ఫ్లాగ్ ఆన్ ద థానా భవన్ ఇన్ తారాపూర్ సో తారాపూర్లో ఉన్న పోలీస్ స్టేషన్పై కొందరు యంగ్ జాతీయవాదులు ఎవరైతే ఉన్నారో యంగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్రివర్ణ జెండాని ఈ తారాపూర్ పోలీస్ స్టేషన్పై ఎగరేయాలి అనుకున్నారు సో దాంతో రిటాలియేట్ అయిన బ్రిటిష్ పోలీసులు ఎవరైతే ఉన్నారో దాదాపు రెండు గంటల సమయంలో ఏం చేశారు వాళ్ళు వీరిని అడ్డుకోవడం కోసం ఫైరింగ్ స్టార్ట్ చేశారు అన్నమాట ఈ ఫైరింగ్లో దాదాపు 34 మంది చనిపోయారు సో ఇది బ్రిటిష్ వారి లెక్కల ప్రకారం అనఫీషియల్గా ఎంతమంది చనిపోయారో తెలియదు రైట్ సో బ్రిటిష్ వారు ఈ తారాపూర్ మసాకర్లో 34 మంది చనిపోయారని బ్రిటిష్ వారి లెక్కలు చెప్తున్నాయి కానీ అనఫీషియల్గా ఎంతమంది చనిపోయారో తెలియదు అన్నమాట సో జలియన్ వాలా బాగ్ హత్యాకాండలో కూడా బ్రిటిష్ వారు దాదాపు 3,000 మంది చనిపోయారంటారు కానీ మన చరిత్ర ఏం చెప్తుంది అని అంటే దాదాపు 10,000 మెంబర్స్ ఈ జలియన్ వాలా బాగ్లో చనిపోయారు అని మన హిస్టారియన్స్ చెప్తూ ఉంటారు రైట్ సో తారాపూర్ మసాకర్ బీహార్ రాష్ట్రానికి సంబంధించింది అండ్ వై వాజ్ ఇట్ ఇన్ న్యూస్
అంటే బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ హ్యాస్ సెడ్ దట్ ఫిబ్రవరి 15th మస్ట్ బి సెలబ్రేటెడ్ యాజ్ షహీద్ దివస్ యాజ్ రిమెంబరెన్స్ ఆఫ్ తారాపూర్ మసాకర్ రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ అబ్రహం అకార్డ్స్ రైట్. సో ఈ అబ్రహం అకార్డ్స్ అనేవి తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. అండ్ మొన్న ఇజ్రాయెల్ పాలస్తీన్ మీద దాడి చేసినప్పుడు కూడా ఈ అబ్రహం అకార్డ్స్ అనేవి వార్తల్లో నిలిచాయి. అండ్ ఇప్పుడు ఎందుకు నిలిచాయి అండ్ అసలు ఈ అబ్రహం అకార్డ్స్ అంటే ఏంటి అంటే ముఖ్యంగా ఈ అబ్రహం అకార్డ్స్ అనేవి మనకు ముఖ్యంగా ఇజ్రాయెల్ ఆ తర్వాత పాలస్టీన్ అండ్ యుఏఈ కాదు సో మనకి ఈ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా సెవెన్ గల్ఫ్ కంట్రీస్ సో ఈ సెవెన్ గల్ఫ్ కంట్రీస్ మధ్యలో జరిగిన ఈ ఒప్పందాన్నే మనం ఏమంటున్నాము అబ్రహం అకార్డ్స్ అని అంటున్నాం. ఓకే ఇజ్రాయెల్ పాలస్టీన్ మరియు 7 గల్ఫ్ దేశాల మధ్యలో జరిగిన ఒప్పందాన్నే మనము అబ్రహం అకార్డ్స్ అంటున్నాం. ఎందుకు ఈ అబ్రహం అకార్డ్స్ వార్తల్లో నిలిచాయి సో ముఖ్యంగా ఈ అబ్రహం అకార్డ్స్ అనేవి డొనాల్డ్ ట్రంప్ కాలంలో డొనాల్డ్ ట్రంప్ యుఎస్ఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యుఎస్ఏ మీడియేషన్ ద్వారా యుఎస్ఏ మధ్యవర్తిత్వం ద్వారా ఇజ్రాయెల్ పాలస్తీన్ మరియు ఈ 7 గల్ఫ్ దేశాలు ఈ అబ్రహం అకార్డ్స్ పై సంతకాలు చేశాయి అన్నమాట. సో ఈ అబ్రహం అకార్డ్స్ ప్రకారం ఇజ్రాయెల్ ఏమని సంతకం చేసింది దీని మీద అంటే ఇకపై మేము పాలస్తీన్ భూభాగాలను ఆక్రమించుకోము, వీ విల్ నాట్ ఆక్యుపై ఎనీ ఆఫ్ పాలస్తీన్ టెరిటరీస్ ఫ్రమ్ నౌ ఆన్ అని చెప్పడం జరిగింది అన్నమాట రైట్. సో దీంట్లో భాగంగా ఈ అబ్రహం అకార్డ్స్ లో భాగంగా మనకు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు నఫ్టాలీ బెనెట్ సో 2-day ఆఫీషియల్ విజిట్ మీద గల్ఫ్ కంట్రీ అయిన బహ్రెయిన్ కి వెళ్ళనున్నాడు అన్నమాట. ఓకే సో ఒక విధంగా ఇజ్రాయెల్ దేశానికి ఈ ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో శత్రు దేశాలుగా పేర్కొంటారు. కానీ ఈ మధ్య ఇజ్రాయెల్కి మరియు ఈ గల్ఫ్ దేశాల మధ్యలో కోఆపరేషన్ స్నేహం పెరుగుతుంది. సో దానికి అనుసరించే ఈ అబ్రహం అకార్డ్స్ వార్తల్లో నిలిచాయి అన్నమాట. ఓకే సో బహ్రెయిన్ అనే దేశానికి బహ్రెయిన్ అనే గల్ఫ్ కంట్రీకి ఎవరు ఇజ్రాయెల్ పిఎం నఫ్టాలీ బెనెట్ 2-day విజిట్ మీద వెళ్ళాడు. అదేవిధంగా మనకి ఇంతకన్నా ముందు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ దేశానికి కూడా నఫ్టాలీ బెన్నెట్ ఒక పర్యటన మీద వెళ్ళడం జరిగింది రైట్. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే అబ్రహం అకార్డ్స్లో చెప్పినట్టు ఇజ్రాయెల్ పాలస్తీన్ భూభాగాలను ఆక్రమించదు, అదేవిధంగా గల్ఫ్ దేశాలతో సహకరిస్తుంది అని ఈ అబ్రహం అకార్డ్స్లో ఉందన్నమాట. అబ్రహం ఒప్పందం అని చెప్పొచ్చు సింపుల్గా రైట్. సో అబ్రహం అకార్డ్స్ ఏ దేశాలకు సంబంధించింది అంటే ఇజ్రాయెల్ పాలస్తీన్ మరియు 7 గల్ఫ్ కంట్రీస్. సో 7 గల్ఫ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి? సో మనకు ఒమాన్, సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఓకే ఖతార్ ఇవన్నీ కూడా మనకు గల్ఫ్ కంట్రీస్గా చెప్పొచ్చు రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం సో చూడండి మనకు ద అకార్డ్స్ వేర్ సైన్డ్ బిట్వీన్ ద లీడర్స్ ఆఫ్ బహ్రెయిన్, ఇజ్రాయెల్ అండ్ యుఏఈ. సో ఇక్కడ పాలస్తీనియన్ టెరిటరీని ఆక్రమించుకోకుండా ఇజ్రాయెల్ సంతకం చేసింది అన్నమాట. ఇజ్రాయెల్ సంతకం చేసింది క్లియర్. ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ ఓఐసి. ఓఐసి అంటే ఏంటి? ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఇస్లామిక్ కోఆపరేషన్. సో ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఇస్లామిక్ కోఆపరేషన్ అనే ఇది ఓఐసి అనేది ప్రపంచంలో ఉన్న ముస్లిం మెజారిటీ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల యొక్క కూటమి రైట్. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ బాడీ ఆఫ్టర్ యుఎన్ఓ. సో యుఎన్ఓ తర్వాత అత్యధిక సభ్య దేశాలు ఉన్న సంస్థ ఏదైనా ఉంది అని అంటే అది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ రైట్. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే భారతదేశంలో జరుగుతున్న హిజాబ్ ఇష్యూ ఏదైతే ఉందో. ఓకే సో కర్ణాటకలోని ఉడిపిలో ఆ గవర్నమెంట్ కాలేజ్ ఏం చెప్పింది, ఈ హిజాబ్ వేసుకొని రావద్దు, అందరూ సమానమే కాబట్టి అందరూ యూనిఫామ్స్ వేసుకొని రావాలి అని కర్ణాటక ఉడిపిలోని ఓ గవర్నమెంట్ కాలేజ్ ప్రకటించింది అవునా. దాని తర్వాత ఆ హిజాబ్ కాంట్రవర్సీ అనేది దేశవ్యాప్తంగా విస్తరించింది. అండ్ రీసెంట్గా ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఏదైతే ఉందో ఈ సంస్థ ఇండియాలో హిజాబ్పై అంటే ముస్లింలపై జరుగుతున్న దాడులను మీరు కాపాడాలి, ముస్లింలను భారతదేశంలో కాపాడాలి, ముస్లింల ప్రాణాలకు ప్రమాదం ఉంది, ఓకే సో ముస్లింల యొక్క మత స్వేచ్ఛ వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ని ఇండియాలో కాలరాస్తున్నారు, ఓకే ఇండియాలో కాలరాస్తున్నారని చెప్పేసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అండ్ ఈ వ్యాఖ్యలను ఇండియన్ గవర్నమెంట్ అస్సలు పట్టించుకోలేదు. అండ్ దీనికి బదులుగా సమాధానం చెప్పింది ఏమని అంటే చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లో ముస్లింలను ఊచకోతగొస్తున్నారు, ఓకే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు
ముస్లిం మహిళలకు మినిమం స్వాతంత్రం లేకుండా చేస్తున్నారు ముందు ఆ అంశాల మీద మాట్లాడి తర్వాత మా దేశం వైపు చూడండి అని భారతదేశం కూడా గట్టిగా సమాధానం ఇచ్చిందన్నమాట రైట్ సో ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనే సంస్థ వార్తల్లో నిలిచింది కాబట్టి దీని గురించి తెలుసుకోవాలి అండ్ ఇంతకు ముందే మీకు చెప్పాను కదా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఏదైతే ఉందో యుఎన్ఓ తర్వాత ఐక్యరాజ్య సమితి తర్వాత అత్యధిక మంది సభ్యులున్న సంస్థ అత్యధిక మంది సభ్యులున్న సంస్థ సో ఒకసారి చూడండి మనకు మొత్తం 57 మెంబర్స్ ఉన్నారు 57 కంట్రీస్ ఉన్నాయి ఈ కూటమిలో సభ్యత్వంగా రైట్ సో ఒకసారి కనుక చూసుకుంటే ఈ 57 దేశాలు ఏవి అంటే అన్నీ కూడా ముస్లిం మెజారిటీ దేశాలు అన్నమాట ఎక్కడైతే ముస్లింలు మెజారిటీ శాతంలో ఉన్నారో ఆ దేశాలన్నీ కూడా ఈ కూటమిలో భాగంగా ఉంటాయి సో మనకి ముఖ్యంగా ఇండియన్ నైబర్స్ అయిన పాకిస్తాన్ కానివ్వండి బంగ్లాదేశ్ కానివ్వండి ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి తజికిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ కూడా ఈ కూటమిలో సభ్య దేశాలుగా ఉంటాయి రైట్ సో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకు సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉంది సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము దట్ ఈస్ వాటర్ ట్యాక్సీ సర్వీస్ ఇన్ ముంబై రైట్ సో ఈ క్వశ్చన్ని మనము ఈ క్వశ్చన్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో సో వాటర్ ట్యాక్సీ సర్వీస్ ఇన్ ముంబై భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఈ వాటర్ ట్యాక్సీ సర్వీస్ని ఎక్కడ ముంబైలో ప్రారంభించారన్నమాట ఎక్కడ ముంబైలో ప్రారంభించారు దెన్ వాట్ ఈస్ దిస్ వాటర్ ట్యాక్సీ సో మనం ఏ విధంగా అయితే రోడ్డు మార్గంలో ట్యాక్సీస్ గురించి వెయిట్ చేస్తామో ట్యాక్సీస్ ద్వారా ప్రయాణిస్తామో అదేవిధంగా ముంబైలో కూడా ఈ వాటర్ ట్యాక్సీ విధానాన్ని ప్రవేశపెట్టారన్నమాట సో ముంబైలో మనకు ముఖ్యంగా ముంబై అరేబియన్ సీ కోస్ట్ ఒడ్డున ఉంది అండ్ ఈ అరేబియన్ సీలో మనకు చాలా చిన్న చిన్న ద్వీపాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంటా కేవులు అవునా సో ఎలిఫెంటా కేవ్స్ ఎలిఫెంటా దీవులు కూడా ఉన్నాయి కదా సో అది ఒక మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ రైట్ సో అప్పుడు అంటే మనం బాంబేకి వెళ్ళి ఎలిఫెంటా కేవ్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే షిప్ టైమింగ్స్ అనేవి ఉండేవన్నమాట ఓకే ఈ టైంలోనే షిప్ వస్తుంది ఈ టైంలోనే అక్కడికి వెళ్ళాలి అని కానీ ఈ టూరిస్ట్లను అట్రాక్ట్ చేయడం కోసం టూరిస్టులకు బెటర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసం మొట్టమొదటిసారి ఈ వాటర్ ట్యాక్సీ సర్వీసెస్ను ఇక్కడ ముంబైలో ప్రారంభించారన్నమాట రైట్ సో ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర నుండి అక్కడ దగ్గరలో ఉన్న దీవులు అక్కడ దగ్గరలో ఉన్న ఐలాండ్స్కి ఈ వాటర్ ట్యాక్సీస్ని నడిపిస్తూ ఉంటారు సో ఈ విధంగా భారతదేశంలోనే మొట్టమొదటి వాటర్ ట్యాక్సీ సర్వీస్ ఎక్కడ ప్రారంభమైంది అంటే ముంబైలో ప్రారంభమైంది అన్నమాట ముంబైలో ప్రారంభమైంది సో ఈ వాటర్ ట్యాక్సీ సర్వీస్ అంటే ఏంటి ముంబైకి దగ్గరలో సముద్రంలో ఉన్న ఐలాండ్స్ని విజిట్ చేయడం కోసం ఈ వాటర్ ట్యాక్సీ సర్వీసెస్ని ప్రారంభించారు మరి ముంబైకి దగ్గరలో ఉన్న ఐలాండ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే మనకు ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ ఎలిఫెంటా ఐలాండ్ రైట్ సో ఈ ఎలిఫెంటా ఐలాండ్లో ఈ ఎలిఫెంటా ఐలాండ్ ఎలిఫెంటా కేవ్స్ అంటాం కదా సో ఈ ఎలిఫెంటా కేవ్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అదేవిధంగా మనకు ముఖ్యంగా నవీ ముంబైకి దగ్గరలో ఉన్న మిగతా ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు చేరుకోవడం కోసం ఈ వాటర్ ట్యాక్సీ సర్వీసెస్ ఉపయోగపడతాయో అన్నమాట రైట్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నోయా ఓకే ఓఎస్ఏ అంటారు దీన్ని ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నోయా సో మనకు రీసెంట్గా బప్పీ లహరి ఓకే సో మోస్ట్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి మరణించడం జరిగింది సో అతను మరణించడానికి గల కారణం ఏంటి అంటే డాక్టర్లు ఏం చెప్తున్నారు అతను మరణించడానికి గల కారణం ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నోయా అని అంటున్నారు సో ఈ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నోయా అంటే ఏంటి అంటే మనం పడుకున్నప్పుడు మన లంగ్స్లోకి సరిగ్గా ఎయిర్ చేరకపోవడం ఓకే సో ఈ బ్రెత్ కంట్రోల్ అనేది సో మనం పడుకున్నప్పుడు ఈ బ్రీత్ కంట్రోల్ అనేది సరిగ్గా లేకపోతే ఈ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నోయా వల్ల మృత్యువు కూడా సంభవించే అవకాశం ఉంది అండ్ ఈ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నోయా వల్ల పడుకున్నప్పుడు నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది అండ్ బప్పీ లహరి కూడా ఆ విధంగానే మరణించాడు సో జనరల్గా మనం నిద్రపోయినప్పుడు గురక పెడుతూ ఉంటాం అవునా సో ఈ గురక అనేది ఈ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నోయాకి ఫస్ట్ సింప్టమ్గా మనం చెప్పొచ్చు ఓకే సో ఈ గురక ఎందుకు పెడుతున్నాము అంటే మన లోపలికి లంగ్స్లోకి గాలి అనేది ఎయిర్ అనేది ఫ్రీగా ఫ్లో అవుతలేదు అని అర్థం సో ఈ ఫ్రీ ఫ్లో లేదు కాబట్టి మనకు గురక వస్తుంది అన్నమాట రైట్ సో కొన్ని కొన్నిసార్లు మనము ఇది తరచుగా అందరి దగ్గర చూస్తూనే ఉంటాం చాలామంది వరకు గురక కొడుతూనే ఉంటారు రైట్ సో ఈ గురక కొట్టడం అనేది నార్మల్ థింగ్గా మనం భావిస్తాం కానీ ఒక విధంగా ఇది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నోయా అని మనం చెప్పొచ్చు రైట్ సో దీనివల్ల జరిగేది ఏంటి అని అంటే మన లోపలికి మన విండ్ పైప్లోకి గాలి సరిగా వెళ్ళదు ఓకే సో
సో ఈ గాలి సరిగా వెళ్ళకపోవడం వల్ల కొన్ని కొన్ని సార్లు నిద్రలోనే హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అండ్ భక్తి లహరి మరణించిన తర్వాత డాక్టర్స్ అతనిని ఎగ్జామిన్ చేస్తే అతనికి ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నోయా, దీంతో బాధపడుతున్నాడు అండ్ దీంతో బాధపడుతున్నాడు కాబట్టి నిద్రలోనే ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది అని డాక్టర్లు చెప్తున్నారు అన్నమాట. అందుకే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నోయా అనేది వార్తల్లో నిలిచింది. ఓకే, సో పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు గాలి పీల్చుకోవడం ఒకసారి తీసుకుంటారు, ఒకసారి ఆపేస్తారు. సో ఈ విధంగా ఫ్రీ ఫ్లో అనేది ఉండదన్నమాట. దీనివల్ల నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అండ్ బప్పి లహరి కూడా ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నోయాతో బాధపడుతున్నాడు అండ్ దీంట్లో భాగంగా పడుకున్నప్పుడు అతనికి హార్ట్ అటాక్ రావడం ద్వారా అతను మరణించడం జరిగిందన్నమాట. రైట్, సో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నోయా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీంట్లో భాగంగా మనకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఇన్ ఒబీస్ మెన్. ఓకే, సో ఎవరైతే చాలా లావుగా ఉంటారో, ముఖ్యంగా మగవాళ్ళు, చాలా లావుగా ఉన్న మగవాళ్ళకు ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నోయా అనే ప్రాబ్లం ఉంటుందన్నమాట. దీంతో వాళ్ళ ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది, దీంతో వాళ్ళ ప్రాణంలో పోయే ప్రమాదం కూడా ఉంది. రైట్, ఆ తర్వాత ఇండియా యుఏఈ వర్చువల్ సమిట్. రైట్, ఇండియా యుఏఈ వర్చువల్ సమిట్. సో ఇండియన్ కామర్స్ మినిస్టర్ మరియు యుఏఈ కామర్స్ మినిస్టర్, వాణిజ్య మంత్రులు, సో వాణిజ్య మంత్రులు సమావేశం జరుపుకున్నారు అండ్ దీంట్లో భాగంగా కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ఓకే, సో దీన్నే మనం ఏమంటున్నాము అంటే సిఈపిఏ అని అంటున్నాం. సిఈపిఏ, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని అంటాం. ఓకే, సో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, సో ఈ అగ్రిమెంట్ అనేది ఇండియా మరియు యుఏఈ మధ్యలో ఈ అగ్రిమెంట్ జరిగిందన్నమాట. రైట్, సో సింపుల్గా ఏం లేదు, ఇండియా మరియు యుఏఈ ఇండియా మరియు యుఏఈ మధ్యలో వాణిజ్యం పెంచడం కోసం ఈ సిఈపిఏ అగ్రిమెంట్ చేసుకున్నారన్నమాట. రైట్, సో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ వాజ్ రీసెంట్లీ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ అని క్వశ్చన్ అడిగితే ఏమని చెప్పాలి మనం, యుఏఈ అని చెప్పాలి. సో ఈ అగ్రిమెంట్ ద్వారా యూజ్ ఏంటి అంటే ఇండియా మరియు యుఏఈ వాణిజ్యాన్ని పెంచుకోవడంలో ఈ అగ్రిమెంట్ ఉపయోగపడుతుందన్నమాట. సో ఒకసారి కనుక మనం గమనిస్తే అత్యధికంగా మనకు మనం ఎగుమతులు చేసుకుంటున్న దేశాల్లో, ఓకే, సో మనం అత్యధికంగా దిగుమతి అంటే ఇంపోర్ట్ చేసుకుంటున్న దేశాల్లో యుఏఈ థర్డ్ పొజిషన్లో ఉంది. ఫస్ట్ పొజిషన్లో యుఎస్ఏ, సెకండ్ పొజిషన్లో చైనా, మూడో పొజిషన్లో యుఏఈ ఉందన్నమాట. సో మనం అత్యధికంగా యుఏఈకి, యుఏఈ నుంచి ఏం చేసుకుంటున్నాము, దిగుమతి చేసుకుంటున్నాము అండ్ మన భారతదేశం నుండి కూడా అక్కడికి వస్తువులను ఎగుమతి చేసుకుంటున్నాం, అవునా. సో దీంట్లో భాగంగా ఈ రెండు దేశాలు వాణిజ్య బంధాన్ని పెంపొందించుకోవడం కోసం ఇటీవల ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేశాయి. దీన్నే మనం సిఏపిఏ అని అంటున్నాం. ఓకే, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. రైట్, సో దీంట్లో భాగంగా చూడండి, దీంట్లో భాగంగా ఏం చేశారు, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ సిఈపిఏ విల్ లీడ్ టు ఇంక్రీజ్ ఇన్ బైలాటరల్ ట్రేడ్ ఫ్రమ్ కరెంట్ $60 US బిలియన్. సో ప్రస్తుతం ఇండియా మరియు యుఏఈ మధ్యలో ఎంత వ్యాపారం జరుగుతుంది అంటే $60 బిలియన్ వ్యాపారం జరుగుతుంది. ఓకే, సో ఈ సిఈపిఏ అగ్రిమెంట్ ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో $100 బిలియన్ భారతదేశం మరియు యుఏఈ మధ్యలో ఈ వాణిజ్యాన్ని పెంపొందించాలి అని ఈ అగ్రిమెంట్లో భాగంగా భావిస్తున్నారన్నమాట. రైట్, అదేవిధంగా ముఖ్యంగా ఎకనామీ, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, ఎనర్జీ, శక్తి వనరులకు సంబంధించి, క్లైమేట్ యాక్షన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, స్కిల్ అండ్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, వీటన్నిటి రంగాల్లో కూడా ఈ రెండు దేశాలు సహకరించుకొనున్నాయన్నమాట. ఓకే, సో ప్రస్తుతం ఇండియా మరియు యుఏఈ, భారతదేశం మరియు యుఏఈ మధ్యలో వాణిజ్య బంధం ఎంత విలువ, $60 బిలియన్. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ వాణిజ్య విలువను $100 బిలియన్ పెంచనున్నారన్నమాట. ఓకే, సో దానికోసమే ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, సో ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ 2023 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్. ఓకే, సో 2023లో జరగబోయే ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్కి ఏ నగరం, ముంబై నగరం వేదిక కానుందన్నమాట. ఓకే, సో ముంబై విల్ హోస్ట్ ద 2023 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్. రైట్, సో ఒలింపిక్ పోటీలు కాదు, ఒలింపిక్ కమిటీ సెషన్ మాత్రమే. మరి ఈ ఒలింపిక్ కమిటీ సెషన్ అంటే ఏంటి, ముఖ్యంగా మనకు 2030 జరగబోయే
వింటర్ ఒలింపిక్స్, అదేవిధంగా లాస్ ఏంజలీస్లో 2028లో జరగబోయే 2028లో జరగబోయే ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి డిస్కషన్స్ చేసుకుంటారు ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్లో. సో ఈ కమిటీ సెషన్ ఎక్కడ, ముంబైలో భేటీ అయ్యి 2030లో జరగబోయే ఇంటర్ ఒలింపిక్స్, అదేవిధంగా 2028లో జరగబోయే ఒలింపిక్ పోటీల గురించి ఇక్కడ చర్చిస్తారన్నమాట. సో ఒలింపిక్ పోటీలు జరపరు, జరపబోయే ఒలింపిక్ పోటీల గురించి ఇక్కడ డిస్కషన్ చేస్తారన్నమాట ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యులు. ఓకే, సో దాదాపు లాస్ట్ ఇలాంటి సెషన్ ముంబైలో 1983లో జరిగింది. అండ్ దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సెషన్ అనేది ఇక్కడ ఇండియాలో జరుగుతుందన్నమాట. రైట్, సో గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత కిసాన్ డ్రోన్స్. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 100 కిసాన్ డ్రోన్లను భారతదేశ వ్యాప్తంగా, ఎస్పెషల్గా మనకి గంగా మైదాన ప్రాంతం ఏదైతే ఉందో దీన్నే మనం గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అంటాం కదా. సో ఉత్తర్ప్రదేశ్ బీహార్ ఈ ప్రాంతంలో ఉన్న గంగా నది పరివాహిక ప్రాంతంలో ఉన్న ఈ ప్లెయిన్స్ మైదానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ 100 కిసాన్ డ్రోన్లను ఎవరు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. సో ఈ కిసాన్లను అగ్రికల్చర్లో, వ్యవసాయంలో ఈ డ్రోన్ టెక్నాలజీని అత్యధికంగా ఉపయోగించాలి. ఈ డ్రోన్ల ద్వారా మనకు పంట దిగుబడి ఏ విధంగా వస్తుంది, అదేవిధంగా పంటలపై ఈ మనకి ఈ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ చల్లడం, రైట్, సో ఇవన్నీ కార్యక్రమాలు కూడా డ్రోన్స్ ద్వారా చేయనున్నారు. రైట్, సో ప్రయోగాత్మకంగా ఈ డ్రోన్ వాడకాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే ముఖ్యంగా గంగా నది పరివాహిక ప్రాంతం లేదా గంగా మైదాన ప్రాంతంలోని 100 జిల్లాల్లో ఉన్న వ్యవసాయ ప్రాంతాలపై ఈ కిసాన్ డ్రోన్స్ని ప్రారంభించారన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ డ్రోన్లను ఎందుకు వ్యవసాయంలో వాడాలి అంటున్నారు అంటే ఈ డ్రోన్లను ముఖ్యంగా పంట దిగుబడిని లెక్క చేయడం, అదేవిధంగా పంటలపై ఈ పురుగు మందులను చల్లడం, వీటి కోసం ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఈ డ్రోన్స్ ద్వారా మానవ శ్రమ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా అమెరికా, అదేవిధంగా మనకి ఇతర వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ జనాలతో ఎక్కువ దిగుబడిని సాధిస్తాయి. ఏ విధంగా సాధిస్తాయి మరి అంటే దే యూజ్ మెషినరీ. ఓకే, మెషిన్లను ఎక్కువగా వాడడం వల్ల, మానవులను తక్కువగా వాడడం వల్ల ఏం చేస్తారు వాళ్ళు, అత్యధిక దిగుబడులను సాధిస్తారు. అదే క్రమంలో భారతదేశంలో కూడా ఈ మెషిన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ అగ్రికల్చర్పై ఎక్కువ ప్రజలు డిపెండ్ అవ్వకుండా ఉండడం కోసం, పంట దిగుబడులను పెంచడం కోసం ఇలాంటి కొత్త టెక్నాలజీస్ని వాడాలి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి అని 2021-22 బడ్జెట్లో కూడా పేర్కొన్నారన్నమాట. రైట్, సో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 100 కిసాన్ డ్రోన్లను ప్రారంభించారు. రైట్, సో ఈ 100 కిసాన్ డ్రోన్లు ముఖ్యంగా పంట దిగుబడిని గణించడానికి, అదేవిధంగా డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, సో ఏ పొలం ఎవరి పేరు మీద ఉందో దాన్ని డిజిటల్ రూపంలో రూపొందించడానికి, అదేవిధంగా స్ప్రేయింగ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ న్యూట్రియన్స్. ఓకే, కేవలం పురుగు మందులే కాదు ఆ పంటకి కావాల్సిన పోషక విలువలు ఏవైతే ఉన్నాయో, ఓకే, ఎన్పికే అంటాం కదా, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సో వీటిని కూడా ఆ పంటపై డ్రోన్ల సహాయంతో చల్లుతారన్నమాట. రైట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ. ఒకవేళ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కనుక ప్రిపేర్ అవుతుంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పుడు మీకు ఈ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని మీరు చదవచ్చు. ఓకే, సో ఈ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని ఎక్కడ, లండన్లో ఎవరు, వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ, ఎవరు, సారీ, శ్యామ్జీ కృష్ణవర్మ ఏర్పాటు చేశాడు. ఎక్కడ, లండన్లో. ఓకే, సో ముఖ్యంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న యూత్ ఎవరైతే ఉన్నారో, లండన్కి వచ్చిన యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నేషనలిస్ట్ ఫీలింగ్స్ని పెంచడం కోసం, ఓకే, సో వాళ్ళలో జాతీయ భావాలను పెంపొందించడం కోసం, వాళ్ళలో దేశభక్తిని రగిలించడం కోసం లండన్లో శ్యామ్జీ కృష్ణవర్మ
ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని ఏర్పాటు చేశారు ఏంటి హోమ్ రూల్ సొసైటీని ఏర్పాటు చేశారు ఓకే సో ఈ హోమ్ రూల్ సొసైటీలో భాగంగా ముఖ్యంగా ఈ హోమ్ రూల్ సొసైటీని ఏర్పరిచి ఈ హోమ్ రూల్ సొసైటీని ఏర్పరిచి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అండ్ 18th ఫిబ్రవరి సో ఈ రోజునే 1905 లో ఈ హోమ్ రూల్ సొసైటీని ఏర్పాటు చేశారు అండ్ దానికి గుర్తుగా ఇండియన్ హోమ్ రూల్ సొసైటీకి గుర్తుగా ఈ రోజుని జరుపుకున్నారన్నమాట రైట్ సో ఈ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని ఎవరు ఏర్పాటు చేశారు శ్యామ్జీ కృష్ణవర్మ ఏర్పాటు చేశారు ఎక్కడ ఏర్పాటు చేశారు లండన్ లో ఏర్పాటు చేశారు ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి వాట్ వాస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ సీ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ వాస్ టు ఎడ్యుకేట్ ద ఇండియన్ యూత్ ఓకే టు వర్క్ ఫర్ ద కంట్రీ ఓకే సో భారతదేశం కోసం పనిచేయమని ఎవరిని యూత్ని యువతను ఎంకరేజ్ చేయడం ఓకే వాళ్ళలో జాతీయ భావాలను పెంపొందించడం కోసం ఈ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని శ్యామ్జీ కృష్ణవర్మ 1905లో లండన్లో ఏర్పాటు చేశాడు రైట్ సో ఈ సొసైటీని ఏర్పాటు చేయడంలో అతనికి సహకరించిన వారిని కనుక మనం గమనిస్తే భికాజీ కామ దాదాబాయి నవరోజీ ఇలాంటి వారు కూడా ఉన్నారు సో ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్నారు కదా ఇతనే శ్యామ్జీ కృష్ణవర్మ రైట్ సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదివిన వాళ్ళందరికీ ఈ పేరు ఐడియా ఉంటుంది అండ్ లేకపోయినా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ వాజ్ స్టార్టెడ్ బై శ్యామ్జీ కృష్ణవర్మ ఎక్కడ లండన్లో రైట్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ ఓకే ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ సో ఈ ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం అనేది మనకు విశాఖపట్నంలో జరిగింది ఇక్కడ విశాఖపట్నంలో జరిగింది మరి వాట్ ఈస్ దిస్ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ అంటే దానికన్నా ముందు ఇది ఎన్నో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ అంటే ఇట్ వాస్ ద 12th ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ సో ఈ ఫ్లీట్ రివ్యూ అంటే ఏంటి అంటే సింపుల్గా భారత నావికాదళంలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిప్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇండియన్ నేవీ ప్రెసిడెంట్ ముందు ప్రదర్శిస్తుందన్నమాట ఓకే సో వాటన్నిటిని ప్రెసిడెంట్ వీక్షిస్తాడు ఒక విధంగా ఈ షిప్పులు అదేవిధంగా ఈ విమానాలు ఏ విధంగా ఉన్నాయి అని ప్రెసిడెంట్ వీక్షిస్తాడన్నమాట మరి ప్రెసిడెంటే ఎందుకు వీక్షించాలి బికాస్ ప్రెసిడెంట్ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంతే కదా భారతదేశ త్రివిధ దళాలకు అధిపతి ఎవరు ప్రెసిడెంట్ అవునా సో ఈ ప్రెసిడెంట్ యొక్క బాధ్యత అంటే ఇండియన్ నేవీలో ఇండియన్ ఆర్మీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా సో రివ్యూ చేస్తూ ఉంటాం కదా మనం ఆ విధంగానే సో ఒక మూవీ వచ్చిందనుకోండి రివ్యూ చేస్తారు అంటే ఆ మూవీ ఎలా ఉంది బాగుందా లేదా అని అదేవిధంగా ఇండియన్ నేవీకి సంబంధించి 12వ ఫ్లీట్ రివ్యూను విశాఖపట్నంలో ఎవరు ఇండియన్ నేవీ కండక్ట్ చేసింది అండ్ ఆ ఫ్లీట్ రివ్యూలో ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు పాల్గొన్నారన్నమాట ఓకే సో నావికాదళ శక్తి నావికాదళంలో ఉన్న ముఖ్యమైన షిప్పులను ముఖ్యమైన ఎయిర్ క్రాఫ్ట్లను ప్రెసిడెంట్ ముందు ప్రదర్శిస్తారు సో ప్రెసిడెంట్ వాటన్నిటిని చెక్ చేస్తాడన్నమాట దీన్నే మనము ఫ్లీట్ రివ్యూ అని అంటాం ఏమంటాం ఫ్లీట్ రివ్యూ అంటాము అండ్ ఇది ఎక్కడ జరిగింది విశాఖపట్నంలో జరిగింది సో మీరు కూడా వార్తల్లో చూసి ఉండొచ్చు విశాఖపట్నం యొక్క రోడ్లన్నీ కూడా చాలా నీట్గా బాగా సుందరంగా తయారు చేశారు విశాఖపట్నాన్ని దేనికోసం అంటే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కోసం రైట్ సో ఈ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఇది 12వ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ అండ్ దీంట్లో భాగంగా మనకు ముఖ్యంగా ప్రెసిడెంట్ గారికి దాదాపు 60 ఇండియన్ నేవీ షిప్పులు అదేవిధంగా 55 ఎయిర్ క్రాఫ్ట్లను ప్రెసిడెంట్ ముందు ప్రదర్శించారన్నమాట ఓకే సో భారత నావికాదళానికి సంబంధించిన 60 షిప్పులను 55 ఎయిర్ క్రాఫ్ట్లను ప్రెసిడెంట్ ముందు ప్రదర్శించడం జరిగింది రైట్ సో ఇది ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ రామ్నాథ్ కోవింద్ గారు విశాఖపట్నంలో చేపట్టారు రామ్నాథ్ కోవింద్ కన్నా ముందు ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ జరిపిన ప్రెసిడెంట్ ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ ఓకే సో బిఫోర్ రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ హ్యాస్ డన్ దిస్ ఫ్లీట్ రివ్యూ రైట్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ ఎక్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ ఓకే ఎక్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 అంటే 6 అంటే ఇది ఈ రెండు దేశాల మధ్యలో జరుగుతున్న 6వ విన్యాసాలు అన్నమాట సరే రైట్ సో ఇక్కడ రోమన్ నెంబర్లో చెప్పారు కదా 6 అని అవునా సో ఈ ఎక్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్
ఎక్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ అనేది రెండు దేశాల మధ్యలో అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ సో ఈ రెండు దేశాల మధ్యలో జరిగే వాయుసేన విన్యాసాలను ఒమన్ మరియు భారతదేశ వాయుసేన విన్యాసాలను ఏమంటున్నాం మనము ఎక్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ అని అంటున్నాం ఎక్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ రైట్ సో రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీటినే మనము ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ అంటాము లేదా వాయుసేన విన్యాసాలు అంటాం సో ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ ఏ రెండు దేశాల మధ్యలో జరిగే వాయుసేన విన్యాసాలు అంటే ఇండియా మరియు ఒమాన్ దేశ మధ్యలో జరిగే వాయుసేన విన్యాసాలు అన్నమాట రైట్ సో ఎక్కడ జరిగాయి అంటే జోధ్పూర్లో జరిగాయి ఓకే జోధ్పూర్లో జరిగాయి రాజస్థాన్లోని జోధ్పూర్లో ఈ వాయుసేన విన్యాసాలు జరిగాయి అన్నమాట సో బైలాటరల్ ఎక్సర్సైజ్ అంటే ద్వైపాక్షిక విన్యాసాలు అన్నమాట ఓకే సో ట్రైలాటరల్ ఎక్సర్సైజెస్ అంటే త్రైపాక్షిక విన్యాసాలు ఓకే బహుపాక్షిక విన్యాసాలు అంటే మల్టీలేటరల్ ఇప్పుడు మనకు విశాఖపట్నంలో మిలాన్ ఉత్సవం జరిగింది అవునా మిలాన్లో దాదాపు 39 దేశాలు పాల్గొన్నాయి 39 దేశాల నావికాదళాలు పాల్గొన్నాయి అబౌట్ 39 కంట్రీస్ నేవీ పార్టిసిపేటెడ్ ఇన్ మిలాన్ అవునా సో దాన్ని ఏమంటాం మరి చాలా దేశాలు అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కన్నా ఎక్కువ దేశాలు పాల్గొన్నాయి కాబట్టి దాన్ని మల్టీలాటరల్ బహుపాక్షిక విన్యాసాలు అని అంటాం ఓకే సో బైలాటరల్ అంటే రెండు దేశాలు ట్రైలాటరల్ అంటే మూడు దేశాలు మోర్ దెన్ 3 కంట్రీస్ అయితే బహుపాక్షిక లేదా మల్టీలాటరల్ అని అంటాం సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఎక్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ అనేది బైలాటరల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ రైట్ సో దిస్ ఈస్ ద 6th ఎడిషన్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ రైట్ సో 2022 అని అంటే 2016లో ప్రారంభించారు అండ్ ఇది 6వసారి అన్నమాట ఓకే ఓమన్తో భారతదేశం వాయుసేన విన్యాసాలు జరపడం ఇది 6వసారి అందుకే ఎక్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 అని పేర్కొన్నారు ఇక్కడ రైట్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అగ్రిమెంట్ దట్ ఈస్ మిన్స్క్ అగ్రిమెంట్ ఓకే ఏమంటున్నాము మిన్స్క్ అగ్రిమెంట్ సో ఈ మిన్స్క్ అగ్రిమెంట్ అనేది ముఖ్యంగా రష్యా మరియు యుక్రెయిన్ ఓకే రష్యా మరియు యుక్రెయిన్ సో ఈ రెండు దేశాల మధ్యలో జరిగిన అగ్రిమెంట్నే మనం మిన్స్క్ అగ్రిమెంట్ అంటాం మరి ఈ మిన్స్క్ అనే ప్రాంతం ఏంటి మిన్స్క్ అనే ప్రాంతం సారీ సో ఈ మిన్స్క్ అనే ప్రాంతం ఎక్కడుంది మరి అంటే బెలారస్ అనే దేశం ఒకటి ఉంది ఓకే బెలారస్ అనే దేశం సో ఈ బెలారస్ అనే దేశం యొక్క రాజధానే ఈ మిన్స్క్ అన్నమాట ఓకే సో బెలారస్ దేశ రాజధాని అయిన మిన్స్క్ అనే నగరంలో రష్యా మరియు యుక్రెయిన్ ఈ ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి కాబట్టి దీన్నే మనం మిన్స్క్ అగ్రిమెంట్స్ అంటాం ఓకే సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి మిన్స్క్ అగ్రిమెంట్స్ ఏ రెండు దేశాలకు సంబంధించినవి అంటే రష్యా మరియు యుక్రెయిన్ సో ఇటీవల మనం చూస్తూనే ఉన్నాము వార్తల్లో యుక్రెయిన్పై రష్యా దాడి అవునా సో ఏ ఒప్పందాలను ఉల్లంఘించి వీళ్ళు దాడి చేశారు అంటే మిన్స్క్ అగ్రిమెంట్స్ని ఉల్లంఘించి దాడి చేశారన్నమాట రైట్ సో దీంట్లో భాగంగా ఈ మిన్స్క్ అగ్రిమెంట్స్ ఏం చెప్తున్నాయి అంటే ముఖ్యంగా ఈ మిన్స్క్ 1 అనేది 2014 సో రెండు మిన్స్ అగ్రిమెంట్స్ జరిగాయి ఎన్ని రెండు మిన్స్ అగ్రిమెంట్స్ జరిగాయి సో మొదటిది 2014లో రెండవది 2015లో జరిగాయి అన్నమాట 2015లో జరిగాయి రైట్ సో మిన్స్ అగ్రిమెంట్స్ గుర్తుపెట్టుకోండి ఇక మిన్స్క్ 2 విషయానికి వస్తే 2015లో మిన్స్క్ 1 ఏమో 2014లో మిన్స్క్ 2 ఏమో 2015లో జరిగాయి అన్నమాట రైట్ ఇక మిన్స్క్ 2 అగ్రిమెంట్స్ విషయానికి వస్తే రష్యా ఉక్రెయిన్ ఈ ఒప్పందాలపై సంతకం చేయడం కోసం ఫ్రాన్సు మరియు జర్మనీ ఈ రెండు దేశాలు మధ్యవర్తిత్వం వహించాయి అన్నమాట మిన్స్క్ 2 అగ్రిమెంట్స్ కోసం రైట్ సో మన నెక్స్ట్ వీడియోలో అసలు ఈ రష్యా యుక్రెయిన్ ఓ దాడి ఏంటి ఒప్పందాలు ఏంటి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో ఇప్పుడు జస్ట్ గుర్తుపెట్టుకోండి మిన్స్క్ ఒప్పందం ఏ రెండు దేశాలకు సంబంధించినవి అంటే రష్యా మరియు యుక్రెయిన్ దేశాలకు సంబంధించినవి రైట్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మేనేజ్మెంట్ సో ముఖ్యంగా భారతదేశంలోని సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా చూసుకోవడం ఎవరి బాధ్యత అంటే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఓకే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ లేదా దీన్నే మనం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని అంటున్నాం ఓకే సో సరిహద్దు ప్రాంతాలను చూసుకోవడం ఆ సరిహద్దు ప్రాంతాలను సరిగా కాపలా కాయడం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క బాధ్యత
బాధ్యత అన్నమాట. సో దీనికి సంబంధించే మనకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఓకే ఐటీ బిపి సహస్ర సీమాబల్ ఇవన్నీ కూడా ఉంటాయి, అవునా? సో బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏ రెండు దేశాల మధ్యలో పనిచేస్తుంది అంటే పాకిస్తాన్ ఇండియా బార్డర్, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ మధ్యలో పనిచేసే సోల్జర్స్ ని మనం బిఎస్ఎఫ్ సోల్జర్స్ అని అంటాం, రైట్? అదే విధంగా ITBP ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, ఇండియా మరియు టిబెట్ సరిహద్దుల్లో పనిచేసే పోలీసులను ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అంటాం. సో ఇవన్నీ కూడా సరిహద్దు ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటాయి. అండ్ ఈ సరిహద్దు ప్రాంతాల్లో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని అంటే మౌలిక వసతులను పెంపొందించడం కోసం ఏమంటున్నాము, బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మేనేజ్మెంట్, దీనికి సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 13,020 కోట్లను కేటాయించింది అన్నమాట. ఓకే, 13,020 కోట్లను కేటాయించడం జరిగింది, రైట్? సో 15th ఫైనాన్స్ కమిషన్, సో ఈ కమిషన్ ఏం చెప్పింది అంటే బార్డర్ మేనేజ్మెంట్ కోసం 13,000 కోట్లను కేటాయించాలి అని చెప్పింది. అండ్ దానికి అనుకూలంగానే కేటాయింపులు జరిగాయి అన్నమాట. దీంట్లో భాగంగా బార్డర్ ఏరియాస్ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంక్రీస్డ్ సర్వేలెన్స్ అంటే అక్కడ సీసీ కెమెరాలు అమర్చడం కానివ్వండి, లేదా చెక్ పోస్ట్లను కట్టించడం కానివ్వండి, లేదా అక్కడ ఫెన్సింగ్ వేయించడం కానివ్వండి, ఓకే, సో ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడం కానివ్వండి, ఆ సరిహద్దు ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసులకు వాహనాలు లేదా వాళ్ళకు సంబంధించి ఆర్మ్స్ అంటే వెపన్స్ అందించడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తారు ఈ ప్రోగ్రాంలో భాగంగా, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ దోడా బ్రాండ్ ప్రోడక్ట్. ఓకే, సో ఈ దోడా బ్రాండ్ ప్రోడక్ట్ అంటే ఏంటి? సో దోడా అనేది ముఖ్యంగా మనకు ఈ దోడా అనేది కాశ్మీర్, ఓకే, సో కాశ్మీర్ ప్రాంతంలో ఒక జిల్లా, ఓకే, కాశ్మీర్ ప్రాంతంలో ఒక జిల్లా. సో మరి ఈ దోడా అనే ప్రాంతం దేనికి ఫేమస్ అంటే లావెండర్, ఓకే, సో లావెండర్ పంటకు చాలా ఫేమస్ అన్నమాట, లావెండర్ పంటకు చాలా ఫేమస్. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని స్టార్ట్ చేసింది, ఈ పథకాన్నే మనం ఏమంటున్నాము, వన్ డిస్ట్రిక్ట్ వన్ బ్రాండ్, ఓకే. సో ఒకసారి కనుక చూసుకుంటే చూడండి, ఇక్కడే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ఓకే, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. సో భారతదేశంలోని ప్రతి ఒక్క జిల్లా ఏదో ఒక ప్రోడక్ట్కి ఫేమస్ అయ్యి ఉంటుంది, అవునా? సో దాంట్లో భాగంగానే ఒక్కో జిల్లాను ఒక్కో బ్రాండ్ కోసం ఫేమస్ చేయాలి, ఒక్కో జిల్లాను ఒక్కో బ్రాండ్గా గుర్తింపు తీసుకొని రావాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అండ్ దాంట్లో మొట్టమొదటగా ఈ దోడా అనే జిల్లా మీద ఫోకస్ చేసింది అన్నమాట. సో ఈ దోడా అనే జిల్లా జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఒక జిల్లా. అండ్ ఇది దేనికి ఫేమస్ అంటే ముఖ్యంగా లావెండర్ కల్టివేషన్ కి ఫేమస్ అన్నమాట, ఓకే, లావెండర్ కల్టివేషన్ కి చాలా ఫేమస్. సో ఈ లావెండర్ అంటే తెలుగులో ఏమంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి, రైట్? సో ఈ లావెండర్ కల్టివేషన్ కి ఫేమస్ అయిన ఈ దోడా జిల్లాను టూరిజం పరంగా, ఓకే, టూరిజం పరంగా అదేవిధంగా ఒక వ్యాపార కేంద్రంగా రూపొందించాలి అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అన్నమాట, ఓకే. సో ఈ లావెండర్కి సంబంధించి ఈ లావెండర్ ఉత్పత్తిని పెంచాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కొత్త విప్లవాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటుంది. దీన్నే మనం పర్పుల్ రెవల్యూషన్ అని అంటాం. ఏమంటాము? పర్పుల్ రెవల్యూషన్. సో మనందరికీ తెలుసు, పాల దిగుబడిని పెంచడం కోసం, ఇన్ ఆర్డర్ టు ఇంక్రీస్ ద మిల్క్ ప్రొడక్టివిటీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ వైట్ రెవల్యూషన్, ఇన్ ఆర్డర్ టు ఇంక్రీస్ ద ఫిష్ ప్రొడక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ బ్లూ రెవల్యూషన్, అదేవిధంగా లావెండర్ దిగుబడిని పెంపొందించడం కోసం పర్పుల్ రెవల్యూషన్ని స్టార్ట్ చేయబోతుంది. అండ్ ఈ పర్పుల్ రెవల్యూషన్కి కేంద్రంగా ఈ దోడా జిల్లా ఉండబోతుంది. సో ఈ దోడా జిల్లా ఎక్కడుంది? జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది, రాష్ట్రం కాదు, కేంద్రపాలిత ప్రాంతం, రైట్? సో ఇది మనకు ఈ వారానికి సంబంధించిన, ఫిబ్రవరి 3rd వీక్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఐ హోప్ యూ లైక్ ద సెషన్. ఇంకా ఏమైనా కరెంట్ అఫైర్స్ లేదా ఇంకా ఏమైనా సలహాలు సూచనలు కనుక ఉంటే యూ కెన్ టెల్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.